బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యమన్నారు సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో పర్యటించిన ఆయన స్థానికుల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాత బస్టాండ్, నల్సాబాగడ్డ ప్రాంతంలో వర్తకులు, చిరు వ్యాపారుల్ని కలిసి ఓట్లడిగారు. ఈరోజు మనందరం కూడా ఈరోజు సోదరభావంతో ఉట్టిపడేటట్టుగా ఎక్కడ ఎటువంటి అశాంతి లేకుండా ఈరోజు దేశానికి ఈరోజు దిక్సూచిగా మరి ఈరోజు వెల్ఫేర్ కానీ మరి అభివృద్ధి కానీ ఈ రెండు కూడా సంక్షేమ పథకాలైతే దేశానికి ఒక ఆదర్శవంతంగా మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, ఆసరా పెన్షన్ కానీ ఇవెంత బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేకాకుండా మనకున్నటువంటి కరెంటు కష్టాల గోస, మరి 35 సంవత్సరాల గోస ఈరోజు తీరిపోయి 24 గంటల ఉచిత కరెంటు రైతుకి ఇస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఈ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా నిండు మనసుతో ఆశీర్వదించడం కానీ ఆదరణ చూపించి మేమున్నామని చెప్పాలని భరోసానిచ్చి మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నటువంటి అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంతేందుకు నిన్న కేసీఆర్ గారి సభకి, ఆశీర్వాద సభకి మరి ఈరోజు భారీగా ఈ నియోజకవర్గం నుంచి మరి వచ్చినటువంటి అశేషంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ఈరోజు హృదయపూర్వకంగా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు.